మనసుకి గాయం చాలా పెద్దదైనప్పుడు ఆ గాయాన్ని రక్తంతో కడిగేయాలని చూస్తారు. దాంతో మొదటి మర్డర్ భయం వల్ల జరుగుతుంది, రెండవ హత్య భయాన్ని పోగొట్టడానికి చేస్తారు, ఆ తర్వాత హత్యలు చేయడాన్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతారు. వీళ్ళనే సీరియల్ కిల్లర్స్ అంటారు. ఒక సీరియల్ కిల్లర్ ఎలా ఎదుగుతాడో తెలుసా? వీడు చిన్నప్పటి నుంచి మానసిక పరమైన సమాధానాలు వెతుకుతూ పెరుగుతాడు. అంటే అందరి పిల్లల్లా కాకుండా వీళ్ళు ఆటపాటలతో ఎదగాల్సిన విధానంలో ఎదగట్లేదని అర్థం. ఒక పిల్లాడు హెల్దీగా ఎదగాలంటే సరైన పౌష్టికాహారంతో పాటు పేరెంట్స్ నుంచి సొసైటీ నుంచి కనీస ప్రేమ దక్కాలి. లేకుంటే వాడు మానసికంగా కృంగిపోయి ఒక సీరియల్ కిల్లర్ అయ్యే ఛాన్స్ ఉందని సైకాలజీ చెబుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్రైమ్ అనేది చడి చప్పుడు లేకుండా ఆన్ ది స్పాట్లో జరుగుతుందని చాలామంది అనుకుంటారు. బట్ క్రిమినాలజీ దీన్ని అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే మీలో ఎవరికైనా ఎప్పుడైనా క్రైమ్ చేయాలనిపించిందే? అనిపించే ఉంటుంది. బికాజ్ ప్రతి మనిషిలో ఒక మృగం నిద్రపోతూ ఉంటాడు. అలాగే ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు దారుణంగా అణిచివేతకు గురై ఉంటాడు, మరీ ముఖ్యంగా చిన్నతనంలో. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక సీరియల్ కిల్లర్ ఉండేవాడు. అతను సీరియల్ కిల్లర్ అవ్వడానికి బీజం తను తల్లి గర్భంలో ఉండగా పడింది. అవును, నిజమే. ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూజన్ సిండ్రోమ్ వల్ల కవలలు గర్భంలో ఉన్నప్పుడు తల్లి నుండి వచ్చే పోషకాలు మొత్తం ఒక పిల్లాడే లాక్కుంటాడు. దాంతో మరొక బిడ్డకి పోషకాహారం సరిపోక ఎదగాల్సిన దానికంటే తక్కువ ఎదుగుతాడు. కానీ ఇంకొక బిడ్డ ఎక్కువ పోషకాలు లాక్కోవడం వల్ల ఎదగాల్సిన దానికంటే ఎక్కువ ఎదుగుతాడు. అందంలో, తెలివితేటల్లో, శరీర దృఢత్వంలో ఇలా ఒకటి ఎదుగుదల బాగుంటే మరొకటి ఎదుగుదల పూర్తిగా తక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే గర్భం నుంచి బయటపడతారో అప్పుడే అసలు సమస్య మొదలవుతుంది. అది ఎలా అంటే, ఒకడు దృఢంగా ఉంటాడు, మరొకడు వీక్గా ఉంటాడు, ఒకడు తెలివిగా ఉంటాడు, మరొకడు దద్దమ్మలా ఉంటాడు. సో పిల్లల్ని పీక్కు తినటానికి సమాజానికి ఇవి చాలవు. సో ఇక అక్కడి నుంచి పోల్చడం మొదలు పెడతారు. తెలివైన వాళ్ళతో పరిగెత్తమని ముందుకు నెడుతూ ఉంటారు. గుడ్డి గుర్రాల పరుగు పందెంలో పరిగెత్తమంటారు. పరిగెత్తకపోతే ఎందుకు పనికిరాని దద్దమ్మ అని తిట్టడం మొదలు పెడతారు. అలా వీక్ పిల్లాడికి ఇంట్లో నుంచి సమాజం నుంచి సరైన ప్రేమ ఆదరణ లభించదు. దాంతో వాడు ఏకాకిగా మిగిలిపోతాడు. ఒకే రూమ్కి అంకితమై, ఎవరో లేని బెంచ్కి పరిమితమై వాడిలో వాడు కృంగి కృషించిపోతాడు. చుట్టూ జనాలు వాణ్ణి దగ్గరికి రానివ్వరు. దాంతో వాడు చిన్నప్పటి నుంచి నన్నే ఎందుకు వేరు చేస్తున్నారు అనే మానసికమైన సమాధానాలు వెతుకుతూ సొసైటీ మీద ఒక కోపాన్ని పెంచుకుంటాడు. అలా సొసైటీ మీద ఉన్న కోపం, తనలో ఉన్న మానసిక వేదన ఒక గాయంలా మారుతుంది. అది ఎదిగే కొద్దీ ఆ గాయం ఇంకా ఎక్కువవుతుంది. సో గాయం చాలా పెద్దదైనప్పుడు దాన్ని రక్తంతో కడిగేయడానికి ట్రై చేస్తాడు. అలా చంపడం మొదలు పెడతాడు. మొదటి హత్య భయంతో చేస్తాడు, రెండోది ఆ భయాన్ని పోగొట్టడానికి చేస్తాడు, ఆ తర్వాత హత్యల్ని ఎంజాయ్ చేయడం మొదలు పెడతాడు. అలా చివరికి సీరియల్ కిల్లర్ అవుతాడు. సో ఇప్పుడు క్రిమినాలజీ ఏమని చెబుతుందంటే, మరీ ముఖ్యంగా సీరియల్ కిల్లర్స్ విషయంలో, ఒకడు ఒక సీరియల్ కిల్లర్ అయ్యాడంటే దానికి 90% ఇంట్లో ఉన్న పేరెంట్స్ ప్రేమ, బయటున్న సమాజ ఆదరణ దక్కకపోవడం వల్లనే అంటుంది. సో పిల్లల పట్ల, పక్కోళ్ళ పట్ల మరీ అంత పరుషంగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. కాస్త ప్రేమని పంచండి, పంచడం చేత కాకపోతే కనడం ఆపండి. ఆల్రెడీ కన్నవరా బాబు ఇక చేసేది ఏం లేదు అంటే పిల్లల్ని పెంచే విధానం నేర్చుకోండి. పేరెంటింగ్ టిప్స్ అనే ఒక బుక్. పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఎక్కడ సపోర్ట్గా నిలబడాలి, వాళ్ళని ఎక్కడ ఫ్రీగా వదిలేయాలి అనే దాని గురించి క్లియర్గా వివరించబడింది. సో ఈ బుక్ని మీరు కుకు ఎఫ్ఎంలో వినాలనుకుంటే ఆడియో ఫార్మాట్లో అవైలబుల్గా ఉంది, ఒకసారి వినడానికి ట్రై చేయండి. అలాగే పోడ్కాస్ట్ 50 అనే కూపన్ కోడ్ ద్వారా 1 ఇయర్ ప్లాన్ని 60% ఆఫర్తో పొందుతూ కిందిచ్చిన ఒక ఫీడ్బ్యాక్ లింక్ ద్వారా మీకు నచ్చిన బుక్ని కుకు ఎఫ్ఎంకి సజెస్ట్ చేస్తూ మీ మనసుకు నచ్చింది వినండి.